సో వీరసింహా రెడ్డి వరల్డ్ వైల్డ్ గా ఇవాళ రిలీజ్ అవడం జరిగింది. అయితే ఇందులో ఏంటంటే కొన్ని డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో డైరెక్ట్ గా ఇప్పుడు అధికార పార్టీని ఉద్దేశించి డైలాగ్స్ అన్నారు అని చెప్పి బయటకు వినిపిస్తున్నాయి. సో దీని మీద మీరు ఏమంటారు? ఏమంటాను అంటే ఇన్ సెన్స్ ఫస్ట్ వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకోవడంలో తప్పు లేదు కదా, రైట్. అండ్ ఇంకొకటి కావాలని ఎవరు ఎవరిని ఏమి అనల. ఇప్పుడు ఒక హెల్త్ వర్సిటీ పేరు మార్పు గురించి కూడా అప్పుడు బాగా రచ్చ జరిగింది, అవునా? ఆ సిచ్యువేషన్లో యాక్చువల్ గా పేరు మార్చాల్సిన అవసరం లేదే, ఉందా ఆ టైంలో? సీరియస్ లేదు, పని కట్టుకొని వెళ్ళి దానికి ఆ పేరు మార్చాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో కొత్త కొత్త పేర్లు పెట్టాలంటే కొత్త ప్రాజెక్టులు చాలా ఉన్నాయి, అప్పుడప్పుడు కన్స్ట్రక్షన్ అయ్యే ప్రాజెక్టులే 190 ఉన్నాయి. ఒక ఏరియా ఏరియాలకు కూడా పెట్టుకోవచ్చు పేర్లు, తప్పులేదు. కొత్త పేర్లు పెట్టుకోవాలనుకుంటే ఉన్న పేరుని మార్చి ఇంకో పేరు పెట్టాల్సిన అవసరం లేదు కదా, రైట్? సో అంతే, అంతకుంచి ఇంకేం లేదు. ఈవెన్ ఇంతకుముందు కాంగ్రెస్ లో కూడా ఒకసారి అయింది, రాజీవ్ గాంధీ గారి పేరు మార్చేసి ఇంకొక మన స్పోర్ట్స్ మెన్ పేరు పెట్టారు. సో ఏదైనా వాట్ ఎవర్ అట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు, అప్పుడు హెల్త్ వర్సిటీ పేరు మార్చినప్పుడు ఎన్టీఆర్ మాట్లాడట్లేదు, బాలయ్య మాట్లాడట్లేదు అని చెప్పేసి చాలా చర్చ జరిగింది. అవకాశం కోసం వెయిట్ చేసండి. ఏ విధంగా సార్ అంటే వెంటనే నువ్వు అన్నావు కదా అని చెప్పి వెంటనే మైక్ తీసుకొని మాట్లాడలేం కదా. దాని తర్వాత బాలకృష్ణ గారు కూడా దాని మీద రియాక్ట్ అయ్యి పెట్టారు. వాళ్ళు ఏంటంటే వెంటనే ఎందుకు రియాక్ట్ అవ్వలేదు అని చెప్పి, అంటే ఏ మోతాదులో రియాక్ట్ అవ్వాలి, ఏ టైంలో రియాక్ట్ అవ్వాలో కూడా వీళ్ళు చెప్తేనే వాళ్ళు రియాక్ట్ అవ్వాలి, లేకపోతే ఇలా కూర్చోవాలి అంతే వాళ్ళు అలా అన్నారు. సరే ఏదో ఇప్పుడు ఒక మంచి అస్త్రం దొరికింది అన్నాడు, తప్పే ఉంది, తప్పుగానే అనలేదే. అండ్ నెక్స్ట్ వాళ్ళు ప్రజల చేత ఎన్నుకోబడ్డ విధవలు అని చెప్పేసి ఉన్న డైలాగ్ కూడా నాకేం అనిపించలే అంత బ్యాడ్గా. ఇట్స్ ఫైన్. వై? బికాజ్ సేమ్ క్యారెక్టర్స్ని యాజ్ ఇట్ ఈస్ ఫేస్ టు ఫేస్ మనిషిని దించి మరీ కించపరిచేలాంటి సినిమాలు తీయించినప్పుడు ఒక డైలాగ్కి అంత వచ్చిందా, రైట్? అవునా? ఇప్పుడు అమ్మరాజ్యంలో కడప బిడ్డలు మూవీ తీసుకున్నా, ఫేస్ ఫేస్ అసలు ఎలా ఉంటారో మనుషులు అలా. అంటే ఇంతకుముందు మనం ఒకప్పుడు మిమిక్రీలు చేయడమే చూసాం, కానీ డైరెక్ట్ ముఖానికి ముఖం దించడం తప్పు కదా. అండ్ నెక్స్ట్ లక్ష్మీ ఎన్టీఆర్ మూవీ అవసరం లేదు కదా. ఇప్పుడు పర్టికులర్గా ఒకరిని పోక్ చేసి అంతర్లీనంగా వెళ్ళి, ఇంకా చెప్పాలి అంటే వాళ్ళ ఫ్యామిలీ జోలికి వెళ్ళే అన్నరాని మాటలు అన్న సందర్భాలు కూడా ఉన్నాయి ఒక సినిమాలో ఒక డైలాగ్, అది కూడా మిమ్మల్ని ఏమనలా, రాజకీయ ప్రకారంగానే జస్ట్ ఏదో అట్లా వచ్చింది. దానికి అంత పునకాలు తెచ్చుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఎంతంటే స్పందించే టైంలో స్పందించేవాళ్ళు, ఆ విషయానికి ఒప్పుకుంటా పర్లేదు, కానీ అంత అవసరం లేదు. ఎందుకంటే ఏదన్నా చూసే ముందు దానికి ముందు జరిగిన పర్యవసానాలను గుర్తు తెచ్చుకుంటే మంచిది ఎవరైనా సరే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ముఖాన్ని యాజ్ ఇట్ ఈస్ గా దించి చెక్కినట్టు, ఒక శిల్పం చెక్కినట్టుగా యాజ్ ఇట్ ఈస్ తీసుకొచ్చి ఆ సినిమాలో పెట్టి ఇష్టం ఉన్నట్టు కామెడీలు. నెక్స్ట్ లోకేష్ లాగా సేమ్ బ్రాహ్మిణి గారు ఎలా ఉంటారు అలాంటి ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఆ సినిమా తీసేసి ఏదో అదే ఆల్రెడీ వాళ్ళ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నింటినీ కామెడీగా కామిక్ రూపంలో సినిమాలు తీయించారు. నెక్స్ట్ అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద కూడా సినిమా తీయించారు, ఒక గేదెతో పాట పెట్టారు. అంత చెత్త చెత్త చేసినప్పుడు ఇక్కడ ఒక మంచి సినిమా, యాక్చువల్గా చెప్పాలంటే ఇది వాళ్ళకి కావాలని ప్రభుత్వం టార్గెట్ చేయడానికే ఈ సినిమా తీసామని కూడా లేదు. వీరసింహారెడ్డి జయసింహారెడ్డి రెండు క్యారెక్టర్స్ నడిచిపోయింది అంతే, వాళ్ళ కథలో పాటుగానే వెళ్ళిపోయింది, దట్స్ ఫైన్. అండ్ సాయి మాధవ్ బుర్ర గారు కూడా కొంచెం బాగా రాసుకున్నాడు డైలాగ్స్, అంతే, అంతకుంచి ఏమీ లేదు. అంటే ఇన్ సెన్స్ అనాలి అనుకుంటే ఎన్నైనా అనొచ్చు, అర్థమైందా? కానీ అనే ముందు అసలు అంతకుముందు ఏం జరిగిందో కూడా కొంచెం తెలుసుకొని అంటే బాగుంటది. ఇప్పుడు వీళ్ళేమి ఊరికే ఇప్పుడు ఆ సినిమాకులో పాటలాగా తీసారు, ఒకటి రెండు డైలాగులు అలా పేలినాయి. మన గాడ్ ఫాదర్ టైంలో కూడా అలాగే జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా అన్నిటికంటే విషయం చెప్పాలంటే బాలయ్య గారి అభిమాని జగన్ గారు, అవునా? బాలయ్య గారికి ఆయన మంచి అభిమాని. నెక్స్ట్ ఈవెన్ రోజా గారు కూడా ఏమనరు, ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు వాళ్ళని వీళ్ళని అంటారే తప్పితే, పవన్ కళ్యాణ్ గారిని అంటారు తప్పితే, ఎప్పుడు బాలకృష్ణ గారిని జగన్ ఏమండు. ఐ బికాజ్ ఆయన కూడా ఈయనకు అభిమాని. సో ఈ డైలాగ్స్ వల్ల అక్కడ థియేటర్స్ లో ఏమన్నా
రచ చేసి ఇంకేమైనా చేసే ఒకవేళ ఏపీలోని ఇటువంటి డైలాగ్స్ ఉన్నాయి కాబట్టి సినిమా ఆపే పరిస్థితులు ఏమైనా ఉంటాయి. ఎందుకు ఆపుతారు ఈ డైలాగ్? మన సినిమాలో డైలాగు నువ్వు నీకు నువ్వుగా ఎందుకు భుజాలు తడుముకుంటున్నావు అంతే కదా, రైట్? సినిమాలో డైలాగ్ అది, పలానా సన్నివేశానికి ఇక్కడ ఇది ఉంటే బాగుండనిపించి మేము అలా రాసుకున్నాము, దట్స్ ఆల్. అంతే, మరీ డైరెక్ట్ గా మీ ముఖాన్ని ముఖాన్ని దించి పొడిచి కించపరచలేదు కదా ఇంత ముందు రకరకాల సినిమాలు మీరు తీయించినట్టుగా. బాలకృష్ణ గారు సినిమాని తీసుకుంటున్నారు కదా, ఇందులోని పొలిటికల్ కి సంబంధించి ఉన్నాయని చెప్పి, అండ్ పొలిటికల్ కి సంబంధించి చాలా మూవీస్ వచ్చాయి. అది అంటే ఇప్పుడున్న పాలిటిక్స్ ఎలా ఉంటున్నాయి, వాళ్ళు ప్రజలకు ఏం చేస్తున్నారు, అసలు వీళ్ళు తిట్టడం కూడా చాలా మూవీస్ లో మనం చూసే ఉన్నాం. సో వాటన్నిటి మీద కూడా ఇటువంటి రియాక్షన్ లేదు, ఇది బాలకృష్ణ గారి సినిమా అని చెప్పి ఇంతటి రియాక్షన్ ఉంటుందా ఈరోజు? ఎవరి విజ్ఞతకు వాళ్ళకి వదిలేస్తున్నాను, అంతకుమించి ఇంకేం లేదు. ఎవరి సినిమా అయితే ఏముంది, ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే దే జస్ట్ గివెన్ ఆన్సర్స్ ఫర్ యువర్ ప్రీవియస్ క్వశ్చన్స్. ఓకే, ఇంతకు ముందు మీరు చేసిన దానికి ఒక సమాధానంగా ఇది రిఫ్లెక్ట్ అయిందే తప్పితే, కావాలని మిమ్మల్ని గెలికి పోక్ చేసి రాసుకున్న డైలాగ్స్ అయితే కావు కదా. కావు, ఏ డైలాగ్ కూడా అది కాదు. ఒక డైలాగ్ పలానా అది కావాలని పెట్టారని చెప్పమను, నథింగ్ లైక్ దట్. ఇంతకు ముందు వీళ్ళు చేసిన పర్యవసానాలని మైండ్ లో పెట్టుకుని వాటికి ఒక ఆన్సరబుల్ టైప్ ఆఫ్ వచ్చిందే తప్పితే అంతకుంచి ఇంకేమీ లేదు. అండ్ ఆ పొలిటికల్ డైలాగ్స్ ని పొలిటికల్ గా చూడాల్సిన అనుకుంటే పొలిటికల్ గానే తీసుకోండి. మీరు పొలిటికల్ గా తీసుకోవాలనుకుంటే భుజాలు తడుముకున్నట్టే అవుతుంది. ఓకే, సినిమాలో పార్ట్ అది అంతే, అలాగే చూస్తే ఇట్స్ బెటర్. ఓకే, అంతే కదా, రైట్? సినిమాలో డైలాగ్ అది, పలానా సన్నివేశానికి ఇక్కడ ఇది ఉంటే బాగుండనిపించి మేము అలా రాసుకున్నాము, దట్స్ ఆల్, అంతే. మరీ డైరెక్ట్ గా మీ ముఖాన్ని ముఖాన్ని దించి పొడిచి కించపరచలేదు కదా ఇంత ముందు రకరకాల సినిమాలు మీరు తీయించినట్టుగా. బాలకృష్ణ గారు సినిమాని తీసుకుంటున్నారు కదా, ఇందులోని పొలిటికల్ కి సంబంధించి ఉన్నాయని చెప్పి, అండ్ పొలిటికల్ కి సంబంధించి చాలా మూవీస్ వచ్చాయి. అది అంటే ఇప్పుడున్న పాలిటిక్స్ ఎలా ఉంటున్నాయి, వాళ్ళు ప్రజలకు ఏం చేస్తున్నారు, అసలు వీళ్ళు తిట్టడం కూడా చాలా మూవీస్ లో మనం చూసే ఉన్నాం. సో వాటన్నిటి మీద కూడా ఇటువంటి రియాక్షన్ లేదు, ఇది బాలకృష్ణ గారి సినిమా అని చెప్పి ఇంతటి రియాక్షన్ ఉంటుందా ఈరోజు? ఎవరి విజ్ఞతకు వాళ్ళకి వదిలేస్తున్నాను, అంతకుమించి ఇంకేం లేదు. ఎవరి సినిమా అయితే ఏముంది, ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే దే జస్ట్ గివెన్ ఆన్సర్స్ ఫర్ యువర్ ప్రీవియస్ క్వశ్చన్స్. ఓకే, ఇంతకు ముందు మీరు చేసిన దానికి ఒక సమాధానంగా ఇది రిఫ్లెక్ట్ అయిందే తప్పితే, కావాలని మిమ్మల్ని గెలికి పోక్ చేసి రాసుకున్న డైలాగ్స్ అయితే కావు కదా. ఓకే, కావు, ఏ డైలాగ్ కూడా అది కాదు. ఒక డైలాగ్ పలానా అది కావాలని పెట్టారని చెప్పమను, నథింగ్ లైక్ దట్. ఇంతకు ముందు వీళ్ళు చేసిన పర్యవసానాలని మైండ్ లో పెట్టుకుని వాటికి ఒక ఆన్సరబుల్ టైప్ ఆఫ్ వచ్చిందే తప్పితే అంతకుంచి ఇంకేమీ లేదు. అండ్ ఆ పొలిటికల్ డైలాగ్స్ ని పొలిటికల్ గా చూడాల్సిన అనుకుంటే పొలిటికల్ గానే తీసుకోండి. మీరు పొలిటికల్ గా తీసుకోవాలనుకుంటే భుజాలు తడుముకున్నట్టే అవుతుంది. ఓకే, సినిమాలో పార్ట్ అది అంతే, అలాగే చూస్తే ఇట్స్ బెటర్. ఓకే, అంతే కదా, రైట్? సినిమాలో డైలాగ్ అది, పలానా సన్నివేశానికి ఇక్కడ ఇది ఉంటే బాగుండనిపించి మేము అలా రాసుకున్నాము, దట్స్ ఆల్, అంతే. మరీ డైరెక్ట్ గా మీ ముఖాన్ని ముఖాన్ని దించి పొడిచి కించపరచలేదు కదా ఇంత ముందు రకరకాల సినిమాలు మీరు తీయించినట్టుగా.